టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జైస్వాల్కు వేధింపులు, మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. విజయలక్ష్మి కారు ప్రమాదం వెనుక కుట్ర, విచారణకు రఘురామకృష్ణరాజు డిమాండ్. విద్యుత్ ఛార్జీల పేరుతో 20,000 కోట్లు బాదేశారు జగన్ సర్కారుపై టీడీపీ నేత పట్టాభి విమర్శలు. విశాఖ రిషికొండ బీచ్లో జంట మృతదేహాల కలకలం, ఘటన వెనుక కారణాలపై పోలీసుల దర్యాప్తు. షేర్ మార్కెట్లో భారీ నష్టం, సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. పోలవరం బ్యాక్ వాటర్తో మునిగిపోతున్నాం, విలీన మండలాల్లో వరద బాధితుల ఆందోళన. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, పాదయాత్ర సహా చేరికలపై బండి సంజయ్ ఫోకస్. హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటా, రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. వరదల్లో 2 డిఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతో, ఖమ్మం జిల్లాలో విషాదం. ఈ నెల 26 వరకు ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. పొన్కల్లో నూతన మండలంగా ప్రకటించాలి, నిర్మల్ జిల్లాలో ఆందోళన పర్వం. పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం, ప్రకాశం బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. కడప జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం, కోటిన్నర నగదు పట్టుకున్న అధికారులు. లక్షల కోట్ల విలువైన ఆస్తులు ప్రైవేటుకు అప్పగింత, విశాఖలో సిఐటియు ధర్నా. ఢిల్లీలో అగ్ని ప్రమాదం, సేనా భవన్ దగ్గర బస్సుల్లో మంటలు. ఉత్తరప్రదేశ్ పడవ ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రమాదకర స్థాయిలో యమునా వరద ప్రవాహం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భద్రతా దళాల సోదాలు, కోట్ల నగదు, కీలక పత్రాలు స్వాధీనం. ప్రధాని పదవిపై ఆశ లేదు, విపక్షాలను ఏకం చేస్తానన్న నితీష్. కాశ్మీర్లో ఉగ్రవాదుల దురాగతం, బీహార్ కూలీని కాల్చి చంపిన ముష్కరులు. ఫ్లాట్గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, నష్టాలతో ప్రారంభమై పుంజుకున్న సెన్సెక్స్.